హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్ గ్రీన్ టిప్స్. ఈరోజు నేను మీకు హెల్దీ గుంత పొంగనాలు చెప్తున్నానమాట. ఎలా అంటే, హెల్దీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ బ్యాటర్ చూడండి బాగా ఎలా ఉందో. ఇది వచ్చేసి నేను ఏం కొలతలు వేశానంటే, మెయిన్గా దీనికోసమే నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. షుగర్ పేషెంట్స్కి చాలా 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 ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇందులోకి ఏం వేశాను, ఎలా కొలతలు వేశానంటే, ఒక్క ఉద్దిపప్పు, ఒక గ్లాస్ ఉద్దిపప్పుకి 1.5 రాగులు, పచ్చి రాగులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఒకసారి బాగా కడిగేసి దాన్ని తర్వాత మనము నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. అది 1.5 తీసుకున్నాను. ఒక కప్పు ఉద్దిపప్పుకి 1.5 రాగులు, 1.5 గోధుమ రవ్వ. గోధుమ రవ్వ తెలుసు కదండి, ఉప్మా చేసుకుంటాం బెన్సీ రవ్వ అంటారు, ఆ గోధుమ రవ్వ అన్నమాట. ఈ ఉద్దిపప్పు వచ్చి ఒక 2 అవర్స్ 2.5 అవర్ ఉంటే చాలు, విడివిడిగా నానబెట్టుకోండి. ఉద్దిపప్పును వచ్చి 1.5 2 అవర్స్ నానబెట్టాను తనీగా. దీన్ని వచ్చి ఒక 1 అవర్ తర్వాత దీన్ని సోక్ చేసుకున్నా. ఇది జస్ట్ 1 అవర్ సోక్ అయితే చాలు. ఈ రాగులను గోధుమ రవ్వ రెండింటిని నానబెట్టేశాను అన్నమాట. నానబెట్టి అది విడిగా ఇది విడిగా రుబ్బుకున్నాను అన్నమాట. రుబ్బుకొని తర్వాత మొత్తం బ్యాటర్ని మిక్స్ చేసేసి ఓవర్ నైట్ బయట పెట్టేశాను. అప్పుడు పులుస్తుందన్నమాట, చాలా బాగుంది ఇది. ఇదైతే మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, అండ్ పొంగనాలు చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు నేను మీకు వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా పొంగనాలు చేసి చెప్దామని చెప్పి చేస్తున్నాను. దీనికి నేను తీసుకున్న వచ్చి ఇప్పుడు ఈ పిండి రెడీగా ఉందండి. ఈ పిండి రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఆయిల్ రాస్తున్నానండి. కొంత పొంగనాలు స్టాండ్ పెట్టేసుకున్నాను, హీట్ అయ్యింది. దానికి కొంచెం ఆయిల్ రాసేస్తున్నాను అన్నిటికీ. ఇది మనము ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కూడా అలా కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలి అంటే, ఇలా పొంగనాలు చేస్తాం కదా మనమే, పిండి మిగిలితే ఒక సెకండ్ డే అట్లా పులుస్తుంది కదా, అప్పుడు ఇది చేసుకుంటాం కదా. అలాగే ఇవాళ నేను కూడా చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే, ఏమేమి వేస్తున్నానో చూడండి. కొంచెం సోడా ఉప్పు వేశానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఇది కొత్తిమీర కరివేపాకు చాప్ చేసేసుకున్నాను బాగా. కొంచెం జీలకర్ర తీసుకున్నాను 1 స్పూను, అది వేస్తున్నాను. పచ్చిమిరపకాయ 1/4 తీసుకున్నానండి, అవి బాగా చాప్ చేసేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను, బాగా చాప్ చేసేసాను అన్నమాట ఇవి. ఇప్పుడు చూడండి, మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను ఇందులోకి ఒక్కొక్క దాన్ని ఫిల్ చేసుకుంటూ వస్తాను. చేసేసి మళ్ళీ మనం ఒక 4 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలు. సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టేయకండి. హైలో పెడితే అది ఏమవుతుందంటే మాడిపోతుంది, లోపల అలాగే ఉండిపోతుంది పిండి. కాబట్టి ఇలా వేసేసుకుందామని. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను, లిడ్ క్లోజ్ చేసేసి 4 మినిట్స్ ఉండనివ్వండి. ఇప్పుడు 4 మినిట్స్ అయిందండి. దీన్ని ఏం చేస్తామంటే, మెల్లగా దీన్ని టర్న్ చేసుకుందాము. చూడండి, సిమ్లో పెట్టి కూడా ఇది ఇలా వచ్చిందన్నమాట. కాబట్టి మనం సిమ్లో ఉంచుకుంటే బాగుంటాయి. మిడిల్లో ఉన్నావు కాబట్టి కొంచెం కలర్ డార్క్ ఉంటుంది. ఓకే, ఇదిగో ఇలా చేసుకుంటాను. రాగులు మనకి చాలా, అందులో కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా విటమిన్స్ అన్నీ ఉన్నాయి కదండి, చాలా చాలా మంచిది మనకి. షుగర్ పేషెంట్స్కి అయితే కంపల్సరీ రాగులు డైలీ ఏదో ఒక రూపంతో లోపలికి వెళ్ళాలన్నమాట, ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మనము. ఓకేనా, కాబట్టి ఇది ప్లాన్ చేస్తూ ఉండండి. నేనైతే
వన్ వీక్ ఈ పిండి ప్లాన్ చేస్తాను, వన్ వీక్ వేరే నార్మల్గా అలా ఆల్టర్నేట్గా ఇది ప్లాన్ చేస్తూ ఉంటాను. మీరు అలా చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చూడండి, టూ సైడ్స్ అది బాగా వేగిపోయిందన్నమాట. చాలా బాగున్నాయి చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఒకటి ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇలా వేడివేడిగా చేసుకొని తినండి, చాలా మంచిది. రాగి మన ఒంటికి ఇంకా మంచిది అన్నమాట. సో తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంది. హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓన్లీ రాగులు, గోధుమ రవ్వ, ఉద్దిపప్పు, కొంచెం మెంతులు వేసుకోండి ఒక స్పూన్ అంతే. ఓకేనా? తప్పకుండా ఇది మీరు గ్రైండర్లో అంతా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది మిక్సీకి వేసుకొని తీసుకోవచ్చు. మిగిలినవంతా గ్రైండర్ ప్రాసెస్ కొంచెం పెద్దది కదా, ఈ ప్రాసెస్ చిన్నది, ఈజీగానూ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. బాయ్.